ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా మల్లయ్య యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. మల్లయ్య యాదవ్ గారు, ఆల్రెడీ విమర్శలు విన్నారు, సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి? గవర్నర్ స్పీచ్ రోజు లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సభ్యుల్ని సస్పెండ్ చేయడం అనే సాంప్రదాయం ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూడలేదు అని. గతంలో కూడా జరిగినాయి అనేక సందర్భాల్లో, పార్లమెంట్లో జరిగినాయి. పార్లమెంట్లో మొన్న మామూలుగా టీఆర్ఎస్ సభ్యులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. ధాన్యం కొనుగోలు విషయంలో, ఇక్కడ వెళ్ళోకి వెళ్ళి స్పీకర్ ధాన్యం కొనుగోలు విషయంలో చింపి చింపేసి చైర్లు లాగేసి ఇవన్నీ జరిగినప్పుడు కూడా నెక్స్ట్ డే చర్చించి ఆ తర్వాత డెసిషన్ తీసుకోవడం ఉన్నాయి, కానీ వెళ్ళోకి వచ్చారని ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం ఈ రోజు కొత్తగా పెట్టింది ఏం కాదు. ఇది అసెంబ్లీలు జరిగినప్పుడు, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు, అసెంబ్లీలు జరిగినప్పుడు, పార్లమెంట్లు జరిగినప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు ఎన్నో జరిగినాయి. కావాలని బడ్జెట్ మామూలుగా ప్రవేశపెట్టడానికి ఆర్థిక మంత్రి గారు మొదలుపెట్టిన వెనువెంటనే గొడవ చేసి వెళ్ళోకి వచ్చిన తర్వాత ఉన్నది ముగ్గురు శాసనసభ్యులు గొడవ పెట్టే ఉద్దేశంతోనే అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేరు కదా. అసెంబ్లీ నడుస్తున్నది అని అంటే ప్రతి గంటకు అయ్యే ఖర్చు ప్రజలదే. ఆ ప్రజాధనాన్ని మామూలుగా ఇక్కడ ఉపయోగపడే వాటి కోసం చర్చ పెట్టుకోవాలి. మీరు ఏదైనా మామూలుగా బడ్జెట్లో ఏదైనా డిబేట్ జరిగినప్పుడు మీరు మాట్లాడండి. అసలు ఇంట్రడ్యూస్ చేయకముందే అవసరం లేదు కదా, గొడవ చేసే అవసరం లేదు కదా. గొడవ చేసే ఉద్దేశంతోనే మీరు వెళ్ళోకి వచ్చింది కదా. వెళ్ళకు వచ్చినప్పుడు డెఫినెట్గా అది, కానీ ఆ సభ్యులు ఏం చెప్తున్నారు? కనీసం సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు మేము వాకౌట్ చేస్తామనే మాట అసెంబ్లీలో చెప్తాం, రికార్డ్ అయి ఉండాలి, వాకౌట్ చేస్తున్నట్టుగా కూడా బడ్జెట్ అది కదండి. అసలు సమావేశం మొదలు పెట్టిన తర్వాత బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడానికి మొదలు పెట్టిన వెనువెంటనే మేమేదో మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు అసలు? మీరు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మాట్లాడటానికి మనకి మామూలుగా డిస్కషన్కి టైం ఉంటుంది కదా. ఏదైనా సాంప్రదాయ ప్రకారం గతంలో వాళ్ళు కూడా పరిపాలించిన వాళ్ళే, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే, అసెంబ్లీలు నడిపించిన వాళ్ళే, బడ్జెట్ అప్పుడు అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేస్తారు ఆర్థిక శాఖ మంత్రి. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ డే దానికోసం ప్రిపరేషన్ కోసం హాలిడే ఇస్తారు. మరుసటి రోజు నుంచి డిస్కషన్ నడుస్తుంది. డిస్కషన్ అప్పుడు మీరు మాట్లాడటానికి ఎంతైనా అవకాశం ఉంది. అసలు ఇంట్రడ్యూస్ చేయడానికి, బిల్ ఇంట్రడ్యూస్ చేయడానికి మొదలు పెట్టిన వెనువెంటనే మీరు గొడవ చేయాలనే ఉద్దేశంతోనే కావాలని డిస్టర్బ్ చేస్తే అది సాంప్రదాయం, మంచి సాంప్రదాయం కాదు. కావాలని డిస్టర్బ్ చేస్తే సరే, ఈ రోజు సమావేశానికి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు సస్పెండ్ చేశారు, ఓకే. మొత్తం సెషన్ అంతా సస్పెండ్ చేయడం అంటే ఏంటి, ఏ మెసేజ్ తలుచుకున్నారు? వాళ్ళ ఉద్దేశమే సరిగా లేనప్పుడు డెఫినెట్గా రేపు జరగబోయేది కూడా అదే కదా. మీరు డిస్కషన్ అప్పుడు ఏదైనా జరిగింది, మీరు ఏదైనా మాట్లాడారు, మీకు మీ సభ్యుల సంఖ్యను బట్టి ఏదైతే సమయం వస్తుందో ఆ సమయంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పాలనుకునే చెప్పవచ్చు, ఆ చెప్పే అవకాశం ఉన్నదాన్ని వదిలిపెట్టుకొని ముందే కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్పి వాళ్ళు సానుభూతి పొందడానికో, ప్రజలలో మెప్పు పొందడానికో ఇంకేదో రకమైన ప్రయత్నం ముసల్కన్నీర్ గారు చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా మీకు రాజ్యాంగబద్ధంగా అక్కడ మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుడిగా మీకున్న మెంబర్గా మీ హక్కును మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా వెళ్ళోకి వచ్చి ఇంకా బిల్లు ఇంట్రడ్యూస్ చేయకముందే మీరు మొదలుపెట్టి గొడవ చేస్తామని చెప్పేసి అని అంటే అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ నాయకుడు ఉన్నా అదే పనిచేస్తారు. రైట్. లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ.